హాయ్ ఫ్రెండ్స్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరుక్షణమే అదొక హాట్ టాపిక్ గా మారింది. సెటైల్ ట్రోలింగ్ నెగిటివ్ కామెంట్లతోనే నిన్నంత సోషల్ మీడియాలో చర్చ జరిచింది. అయితే హఠాత్తుగా ఫాతిమా సన షేక్ పేరు తెర మీదకు వచ్చింది. రికార్డు స్థాయిలో ఆమె పేరు హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ ట్విట్టర్ లో పోస్ట్ అయ్యా ఇంకా అవుతూనే ఉన్నాయి. అమీర్ ఖాన్ తో యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉందని, అందుకే వాళ్ళిద్దరు విడిపోతున్నారు అనేది నెటిజన్స్ ఒపీనియన్. అందుకే వాళ్ళ ఫోటోలతో ఫాతిమాను తెర మీదకు తెచ్చి ఆడుకుంటున్నారు. 29 ఏళ్ల ఫాతిమా 56 ఏళ్ల అమీర్ తో వరుసగా 2 సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా హౌస్ లో పుకార్లు కూడా వినిపించాయి. ఆ వ్యవహారాన్ని అమీర్ లైట్ తీసుకోగా ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని వ్యాఖ్యానించింది కూడా. అయితే ఇక ఫాతిమాతో అమీర్కు లింక్ అంటగట్టడం, ఈ ఎఫ్ఐఆర్ ను విడాకులకు ముడిపెట్టడం అంత భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగమేనని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో దేశం పట్ల, దేశ భద్రత పట్ల, ప్రభుత్వం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించిన అమీర్ తీరును ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. అమీర్, నువ్వు ఎలాగైనా భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళనం వ్యక్తం చేశావో గుర్తుందా? నీ భార్య దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా? ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు, నీ భార్య, నీ ప్రియురాలు ఫాతిమా ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లవ్ జిహాద్ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించడం విశేషం. హైదరాబాద్ లో పుట్టిన ఫాతిమా సనా షేక్ బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవదాం 2015తో తెలుగులో నటించిన ఫాతిమా 2016లో అమీర్ ఖాన్ దంగల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా ఆ వెంటనే టక్స్ ఆఫ్ హిందుస్థాన్ లో జోడీగా నటించింది. ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరు చాలా కాలం చెట్ట పట్టాలు వేసుకుని తిరిగారు. ముంబైలో దిగినప్పుడల్లా ఆమె అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. దీంతో రూమర్లు మొదలయ్యాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్ళు జోడీగా కనిపించడం, అప్పటిదాకా యాక్టివ్ గా కెమెరాలకు కనిపించిన కిరణ్ రావు సైడ్ అయిపోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో హాట్ టాపిక్ అన్నమాట.